అక్కడ సంగీత మార్గాన్ని ఉపయోగపడుతుంది.
వజ్రాపురం మీటింగ్ లో రైతుల గురించి ఎందుకు చెప్తున్నామని నేను అనుకుంటే అనుకోవచ్చు. వాస్తవానికి ఈ భారతదేశానికి వెనుముక రైతు, అసలు రైతే మంచిగా లేకపోతే ఓ దవాఖాన నడవది, బట్టల దుకాణం నడవది, జ్యువెలర్స్. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిని వచ్చారు ముఖ్యమంత్రి గారు. నిన్న మొన్నటి వరకు 4 సంవత్సరాల 17% అభివృద్ధి రేటు ఉంటే ఈ 5వ సంవత్సరం 29% టచ్ అయిపోయింది అభివృద్ధి. దేశంలో నంబర్ వన్. మళ్ళీ ఏదో ఒక సంవత్సరం కాదు, కాన్స్టెంట్గా దేశంలో నంబర్ వన్. అంటే ఆ రకంగా మన సామాన్య పౌరుడు తెలంగాణ బిడ్డ ఆర్థికంగా బాగుపడితేనే రేపటి నాడు మరి ఈ స్వర్ణాలో వజ్రాలో రజతాలో ఎడ వేసుకుంటారు మనకి వ్యాపారం. మరి అలాంటి తెలంగాణ బంగారు తెలంగాణ కోసం మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తాము. మరి దాంట్లో భాగంగా మరి మన జగిత్యాల కూడా ఇవాళ జిల్లా అయింది. జగిత్యాల జిల్లా అవడమే కాదు, ప్రతి ఆఫీసర్స్ వాళ్ళు వచ్చినారు. అదేవిధంగా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు పక్కనే వెళ్ళే వరద కాలువ రాంపూర్ వద్ద పంప్ హౌస్ కట్టి 365 రోజులు రేపటి నాడు వరద కాలువను ఒక జీవ నదిలాగా చేయబోతున్నారు. దాని ద్వారా మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి పంటలు పుష్కలంగా పండి రైతులు ఆర్థికంగా ఎదిగి రైతుల దగ్గర పనిచేసే కూలీలు కూడా వచ్చి ఇంతో అంతో ఈ సమయంలో బంగారం ఉండకపోయారు పరిస్థితి రేపట్టాడు వచ్చే పరిస్థితిని అని చెప్పి కావాలి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు తీసుకెళ్తాను. మరి దాంట్లో భాగంగానే మీరందరూ కూడా పెద్ద ఎత్తున నా పైన కూడా నమ్మకం ఉంచి అఖండ విజయం సాధించి పెట్టినందుకు అందరికీ చేపట్టి నమస్కరిస్తాను. మీరు ఏదైతే బాధ్యత నా మీద పెట్టిందో తప్పకుండా నేను నిర్వర్తిస్తాను. జగిత్యాల మీ అందరు తెల్లని కాదు బాగున్న వాళ్ళు ఒకటి నుంచి నేను నాకు బుద్ధి తెలిసినట్టుకెళ్ళి ఈ బిజినెస్లో నాకు అంటే పూర్తి బుద్ధి తెలిసినట్టుకెళ్ళి ఇల్లు గడియారం గిట్టి లేదా అవతల గంట దూరం 200 గదాలు 600 గదాలు అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మీ వ్యాపారం. కొత్త కొత్తగా పల పక్క సంది సారగమ్మ సందిలో మీ వ్యాపారం చాలామంది చిరు వ్యాపారం. మరి ఇవాళ చూస్తూ ఉంటే జగిత్యాల కరీంనగర్కు దాదాపు తీసుకోని పరిస్థితులు ఉండే 50 మున్సిపాలిటీ దాదాపు తీసుకునే పరిస్థితులు ఉండే. ఇవాళ కరీంనగర్ ఎక్కడ పోయింది మన నేడు నా ఒక్కసారి ఆలోచించారు. ఈ 30-40 సంవత్సరాలు ఇవాళ జగిత్యాల పోతే ఒక్క చోట కూడా ఒక్క లేఅవుట్ లేదు, ఒక రోడ్ లేదు, ప్రాపర్ డ్రైనేజ్ లేదు, ఏడు కూడా ఇద్దరు ప్రతి చోట ఉంటుంది. మన దేశమే పెద్ద దేశం ప్రతి పక్కన ఉంటుంది కానీ ఇక్కడ ఒక్కటి కూడా లేదు. హౌసింగ్ బోర్డు కాలే తప్ప ఇంకొకటి అనేది కనపడుతుంది నాకు చుట్టూ ఉంటే అరాపరం తీరవచ్చు. అలాంటి పరిస్థితులు ఇవాళ జయించాలి. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడం, కొత్తగా జయించాలి అభివృద్ధికి ఒక 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం, ప్రతి ఎకరాలు నీళ్ళు ఇస్తానని చెప్పి కంకణం కట్టుకొని 176 చెరువులు మనం ఇక్కడ తవ్వుకున్నాం. ఇవాళ పంట దిగుబడి మరి మీరు అందరూ వజ్ర వైద్యులతో వ్యాపారాలు చేస్తారు కానీ పంట దిగుబడి గురించి తెలుసు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడం, చెరువులు తవ్వడం, సమయానికి నీళ్ళు ఇవ్వడం, సమయానికి విత్తనాలు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం, రుణమాఫీ ఇవ్వడం, పెట్టుబడి ఇవ్వడంతో రైతు ఉత్సాహ వ్యవసాయం చేసి గతంలో కంటే జగిత్యాల ఈ ప్రాంతంలో 25% దిగుబడి ఎక్కువ పెరిగింది, పంటలు ఎక్కువ వచ్చింది మనం చేస్తాం. అంటే ఈ జ్యువెలర్ బుల్లియన్ మార్కెట్ దగ్గర వచ్చి సంజయ్ సార్ ఇది మాట్లాడుతున్నాను అనుకోకూడదు. మనం డైరెక్ట్లీ రిలేటెడ్ జగిత్యాలలోని ప్రతి వ్యాపారం కూడా రైతులకు మనకు అనుసంధానం అయి ఉన్నది, రైతులకు అనుసంధానం ఉన్నది. మనది అగ్రికల్చర్ బేస్డ్ ఏరియా ముఖ్యంగా జగిత్యాల. కాబట్టి జగిత్యాల తప్పకుండా మీ అందరి సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చేసుకున్నందుకు బాగా తప్పకుండా మన వ్యాపారాలు కూడా పెరుగుతాయని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తాము. రెండో విషయానికి సంఘభవనం విషయాన్ని చెప్పిండు, ఇప్పుడే వామనాన్న కూడా చెప్తున్నారు అక్కడ మోచి బజార్ పక్క సందిలో ఉన్నది అని చెప్పి చూద్దాం. అది మీరందరూ కూడా వ్యాపారస్తులే,
ఇప్పుడు నేను అనుకుంటా 3.5 గుంటల్లో పాలు కట్టుకోవడం అందరూ కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ అవకాశం ఉంటే కొన్ని నిధులు కూడా ప్రయత్నం చేస్తా. కానీ సార్ స్వర్ణకార సంఘ భవనానికి మాత్రం ఖచ్చితంగా నేను మాటిస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మెజారిటీ స్వర్ణకార సంఘం వాళ్ళందరూ నేను తప్ప కూడా మాటిస్తున్నా, 17 నుండి 20 లక్షల రూపాయలు నెల లోపల శాంక్షన్ చేయిస్తాను. ఖచ్చితంగా నేను మాట్లాడే మాట ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ చేయించిన మినరల్ డెవలప్మెంట్ స్కీమ్లో మన దగ్గర ఒక స్టేట్ గ్రనైట్ కంకర అంత అవసరం కదా, దాన్ని నచ్చినట్టు పెట్టించిన సింగరేణి రామగుండం ఒక్కరితోటి అలా కట్ట పెట్టాలి కదా, అలా వస్తే పేరు వస్తుందని చెప్పి ఒక కేసే ఇచ్చాను. సింగరేణి పైసలు తీసుకుని ఒక మినరల్ డెవలప్మెంట్ అంటే ఒక బొగ్గే కాదు, మినరల్స్ అంటే ఉస్కే రాయి ప్రతిదీ మినరల్ కింద తెలుసుకున్నాం కనుక మినరల్ కింద కడతారు. ఒక కేసే ఇచ్చి రాగింది, దాంట్లో ఆల్రెడీ 15 లక్షలు పెట్టించింది. నేను వేరే దాంట్లో కట్టి ఖచ్చితంగా స్వర్ణకార సంఘానికి ఇప్పిస్తాను, వైశ్య సంఘానికి ఆల్రెడీ ఇప్పించినాం, వీరపరమేంద్ర స్వామి గుడికి కాంపౌండ్ వాళ్ళకి పెట్టించినాం, అట్లా అక్కడ బీకేపీ బిల్డింగ్ కూడా 2.5 లక్షలు ఇప్పించినాం. తప్పకుండా ఏ విధంగా చేసినా మన స్వర్ణకార సంఘానికి కూడా చేస్తా అని చెప్పి మీ అందరికీ మరొకసారి మాట్లాడుతూ మరి భారతి గారు భాస్కర్ గారు వీళ్ళందరి జీవిత నూతన కార్యవర్గం అంతా కూడా తప్పకుండా సక్సెస్ఫుల్గా ఈ సంఘాన్ని నడపాలి. నా వంతుగా ఎప్పుడు ఏది ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటా. జనరల్గా మీకు పెద్దగా అధికారులతో సమస్యలు ఉంటాయి కానీ అప్పుడప్పుడు తొందర కేసులు అది ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి విషయాలలో అనవసరమైన ఇబ్బందులు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వేరే అధికారిక డిపార్ట్మెంట్ నుంచి లేకుండా నేను చూస్తానని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని వల్ల మీరు నాకు ఇక్కడ కలగజేసి ఇద్దరు సుపరిచితే మరొకసారి మిమ్మల్ని ఇక్కడ కలుసుకుని భారతీయ నడిపించినందుకు ఇవాళ నూతనంగా ఎలక్ట్ కాబట్ట మన మాతా నాకు భాస్కర్ గారి కార్యవర్గం అందరికి కూడా పేరున మురళి గారు మురళి గారికి అందరికీ పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.